హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ ప్లెయిన్ వెనీలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక క్రీమ్ లేకుండా, బీటర్ లేకుండా మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా సాఫ్ట్గా, సాఫ్టీ స్ట్రక్చర్ వచ్చేసింది చూడండి, ఎంత బాగా వచ్చింది. దీన్ని మీరు కూడా తయారు చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ నేను ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే ఇచ్చేస్తారు షాప్లో. వీటిని ఇందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల పాలైతే పక్కకు తీసుకుంటున్నాను ఒక కటోరలోకి. తీసుకున్నాము కదా, ఇప్పుడు అదే దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీరు ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. దీన్ని బాగా ఉండలు లేకుండా కలిపి రెడీగా పెట్టుకోవాలి పక్కకి. ఈలోపు మన పాలు అనేది మరగడం స్టార్ట్ అయిపోయాయి కదా, ఒక 3 నిమిషాల పాటు వీటిని మరిగించాక ఇప్పుడు ఇందులో నేను టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసి ఇది కూడా మరి ఒక 3 నిమిషాల పాటు మళ్ళీ మరగనివ్వాలి. చూసారా, మరిగిపోయాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ కూడా ఇందులో వేసేద్దాము. వేసేసి బాగా కలుపుకోండి. మరొక 4 నిమిషాల పాటు మళ్ళీ ఇలాగ సైడ్కి వచ్చిన మిగడ మొత్తం అందులో కనుక్కుంటే మరగనివ్వాలి. పాలైతే క్వాంటిటీ అనేది మరిగిన కొద్దీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను ఇందులోకి వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. మీరు కనుక కార్న్ఫ్లోర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తే వెనీలా ఎసెన్స్ స్కిప్ చేసేయండి. చూసారా, మరిగిన కొద్దీ చిక్కబడుతున్నాయి కదా పాలు. చూసారా, ఫైనలీ ఇలాగైతే చిక్కబడిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూసారా, చల్లారాక మరింత చిక్కబడింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. తీసుకొని ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా మిక్సర్తో బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఇలాంటి కంటైనర్లో పోసి ఒక 3 అవర్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేస్తే 3 అవర్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఫామ్ అవుతుంది అండి ఐస్ క్రీమ్ మొత్తం. ఇప్పుడు దీన్ని మరీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇది మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లో వేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. చూసారా, ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో బ్లెండ్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ అదే కంటైనర్లోకి ఈ స్ట్రక్చర్ మొత్తం తీసేసుకుందాము, ఈ మిశ్రమం మొత్తం. చూసారా, ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత క్రీమీగా వచ్చిందో. ఒకసారి ట్యాప్ చేసుకొని ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ అయినా పర్లేదు, మీ అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది అది పెట్టుకున్నా పర్వాలేదు. ఐస్ క్రీమ్కి టచ్ అయ్యేలాగా పెట్టండి, లేదంటే ఐస్ మొత్తం పేరుకుపోతుంది పైన. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. ఇలా కవర్ చేసేసారా, మొత్తం ఐస్ క్రీమ్ కవర్ చేసేసి మూత పెట్టేసి మరొక 4 గంటల పాటు దీన్ని ఫ్రిడ్జ్లోనే ఉండనివ్వాలి. చూద్దామా, 4 గంటల తర్వాత అయితే రెడీ అయిపోయింది. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. నా దగ్గర స్కూప్ లేదండి, అందుకే ఇలా స్పూన్తో తీసుకుంటున్నాను. చూసారా, ఎంత సాఫ్ట్గా వచ్చిందో.
దీని పైన ఉండి చాక్లెట్ సిరప్ అయినా లేదా డ్రై ఫ్రూట్స్ అయినా లేకపోతే ఇలా టూటీ ఫ్రూట్ తోని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.